డిసెంబర్ వచ్చింది అంటే క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. డిసెంబర్ 25th అందరికీ ఇష్టమైన డే అనే చెప్పాలి. సో మరి ఈ జూలై 3rd ఏంటి అని అనుకుంటున్నారా? ఇండియన్ క్రిస్టియన్ డే. అసలు ఈ ఇండియన్ క్రిస్టియన్ డే ఏంటి అని అనుకున్నారా? అసలు మొదటగా 52 AD అంటే 52వ శతాబ్దంలోనే సెయింట్ థామస్ అనే వ్యక్తి, అంటే జీసస్ శిష్యులు అయినటువంటి 12 మంది శిష్యుల్లో ఒకరైనటువంటి సెయింట్ థామస్ ఇండియా వచ్చి మొదటగా ఈ క్రిస్టియానిటీ అనేది పరిచయం చేసింది కేరళ నుంచి. సో అప్పటి నుంచి మనకి ఇండియాలో ఇండియన్ క్రిస్టియన్ డే అప్పటి నుంచి స్టార్ట్ అయింది, జూలై 3rd. సో అందుకని గుర్తుగా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ అత్యంత వైభవంగా ఫ్లోరిడాలో టాంపాలో జరుగుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పండుగని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. భారతదేశం అంటే హిందూ సర్వమత సమ్మేళనం అని మీ అందరికీ తెలిసిందే కదా. ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్ అమెరికాలో అత్యంత వైభవంగా ఫ్లోరిడాలో టాంపాలో జరిగాయి. ఈ కార్యక్రమానికి భారతీయులతో పాటు అమెరికన్స్ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవుని ప్రార్థనతో పాటుగా భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలకు అయినటువంటి కేరళ సాంప్రదాయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. పిల్లలు, పెద్దలు ఎంతో ఉత్సాహభరితంగా ప్రార్థనలతో దేవుణ్ణి స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా కొనసాగించారు. భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనం, అన్ని కలగలిస్తేనే మన ఇండియా. కాకపోతే ఇండియాలో లేనప్పటికీ కూడా అమెరికాలో ఉండి అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటాం. మరి ఇండియన్ క్రిస్టియన్ డే యుఎస్లో చేసుకున్నాం, ఎందుకంటే యుఎస్లో మామూలుగా డిసెంబర్ 25th అంటే చాలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండాలి, లైటింగ్స్, అసలు క్రిస్మస్ అంటేనే ఆ విధానమే వేరు. మరి ఈ ఇండియన్ క్రిస్టియన్ స్పెషల్ ఏంటండి? ఇండియన్ క్రిస్టియన్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇండియన్ క్రిస్టియన్ డే అనేది ఒక విశిష్టత ఎప్పుడు వచ్చింది అని అంటే, చాలామందికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే క్రిస్టియానిటీ అనేది ఇండియాకి బ్రిటిషర్స్ తీసుకొచ్చిండ్రని, లేకపోతే ఒక వెస్ట్రన్ కల్చర్ అని అట్లా అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో దీనికి జీసస్ డిసైపుల్, జీసస్కి 12 డిసైపుల్స్ ఉండే, దాంట్లో థామస్ అనే ఒక డిసైపుల్ 52 AD ఆయన వేరే వేరే దేశాలు ట్రావెల్ చేసుకుంటూ ఆయన లాస్ట్కి కేరళకు వచ్చున్నాడు. సో అప్పటి నుండి క్రిస్టియానిటీ అనేది ఇండియాలో స్టార్ట్ అయింది. ఆయనని జూలై 3rd రోజు దే కిల్డ్ హిమ్. సో యుఎస్లో మనకు మీకు సెయింట్ ప్యాట్రిక్స్ డే అని చేస్తారు, దట్ ఈస్ వెన్ క్రిస్టియానిటీ కేమ్ టు ఐర్లాండ్. సో అట్లా సెయింట్ థామస్ డే అనేది ఒక డే ఇండియాలో జూలై 3rd ఇండియన్ క్రిస్టియన్ డే లాగా ప్రకటించి దాన్ని అంత వరల్డ్ మొత్తంగా ఇండియన్ క్రిస్టియన్ డే అనేది సెలబ్రేషన్స్ ఒక 2021 స్టార్ట్ అయినాయి. ఇంకా అప్పటి నుండి ఒక ఇట్స్ అ డెకేడ్ లాంగ్ సెలబ్రేషన్స్. ఫస్ట్ టైం టాంపాలో మాకు బై ఇన్విటేషన్ జాన్ మాథ్యూ ఎవరైతే ఇది స్టార్ట్ చేసిన ఆయన ఉన్నారో, ఆయన ఇన్విటేషన్ మేరకు మేము టాంపాలో కూడా వీఆర్ డూయింగ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్ డే అండి. వీకెండ్ అంటే ఒక ఈవెంట్ అనేది ఒక ఆర్గనైజ్ చేసినప్పుడు అందరూ కలిస్తేనే అది పండగ వాతావరణం అవుతుంది. యా ఇంతమంది అసలు ఫుడ్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి, అంటే ఇంక్లూడ్ చేశారు. అంటే ఈ ఈవెంట్ ఏదైతే ఉందో, ఇండియన్ క్రిస్టియన్ డే ఈవెంట్ ఏదైతే ఉందో, ఇండియాలో నేనైతే ఎక్కువ చూడలేదు ఎప్పుడు, మరి అమెరికాలోనే చూడడం మొదటిసారిగా. అలా ఎందుకని అలా చేయాలి? సో ఇది స్టార్ట్ అయింది 2021. 2021 స్టార్ట్ అయినాక అప్పటి నుండి ఇండియాలో మీరు అప్పటివరకు యుఎస్కి వచ్చేసి ఉంటారు. సో ఇండియాలో ఇప్పుడు చాలా చర్చెస్ చాలామంది పెద్ద ర్యాలీస్, 5Ks అట్లా చాలా చేస్తున్నారు, జస్ట్ బ్రింగ్ అవేర్నెస్. సో యుఎస్లో కూడా ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక 1 సిటీలో, ఈరోజు 10 స్టేట్స్లో చేస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ 30 స్టేట్స్. సో అగైన్ ఇట్ ఈస్ నాట్ అబౌట్
ప్రీచింగ్ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ మత ప్రచారమో అదాని కాకుండా ఇట్ ఈస్ అబౌట్ జాయ్, ఇట్ ఈస్ అబౌట్ సెలబ్రేషన్, ఇట్ ఈస్ అబౌట్ ఎందుకంటే ఇప్పుడు మన దగ్గరికి వీ హ్యాడ్ ముస్లిం లీడర్స్ దట్ హ్యావ్ కమ్, వీ హ్యావ్ హిందూ రిప్రజెంటేషన్ హియర్, వీ హ్యావ్ జూయిష్ రిప్రజెంటేషన్ హియర్, అందరూ వచ్చి అన్ని అన్ని మతాల వారు అన్ని చోట్ల నుండి, ఫిలిపినోస్ వీ హ్యావ్ ఫిలిపినో రిప్రజెంటేషన్, వీ హ్యావ్ ఆఫ్రికన్ రిప్రజెంటేషన్, అమెరికన్ రిప్రజెంటేషన్, ఇండియాలో కూడా తమిళ్, మలయాళం, నార్త్ ఇండియా, తెలుగు అఫ్ కోర్స్. సో ఇంతమంది కలిసి వస్తే ఈ సెలబ్రేషన్ ఇంత బాగా జరిగింది. మేము యూజువల్లీ ఈరోజు ఇండియా క్రికెట్ ఫైనల్స్ ఉంది, వస్తే 100 మెంబర్స్ వస్తారనుకున్నాం, కానీ చూస్తే ఆల్మోస్ట్ 400 మెంబర్స్ అందరూ రావడము మాకే అసలు ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. వి గాట్ అన్ వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఇప్పుడు ఇండియన్ అంటే కల్చర్ కూడా ఉంది. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీ అంటే మీరు అన్నట్టుగా దేవుడు పాటలే కాకుండా అఫ్కోర్స్ దేవుని స్మరించుకుంటూ ఉంటాం, దానితో పాటుగా ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో కేరళ స్టైల్కి సంబంధించింది దాన్ని మీరు ప్రజెంట్ చేయడం కూడా జరిగింది. సో వెరీ నైస్. నిజంగా అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అంటే అసలు ఇక్కడ జరిగే విధానం వేరు, అక్కడ చేసింది వేరు. సో సో ఇది అన్ని లాంగ్వేజెస్లో నుండి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి మనకు అని తీసుకున్నాం మనం. సో తమిళియన్స్ దే కేమ్ అప్ విత్ ద సాంగ్, తెలుగు మన బ్యాండ్ సాంగ్స్ అన్నీ తెలుగువారు, తర్వాత మలయాళం నుండి చేస్తే తను షీ హ్యాస్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్ దట్ షీ డిజైన్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్, సో తనది ఆ ప్రోగ్రామ్, అట్లా అందరూ ఒక్కొక్క ప్రోగ్రామ్ చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేశారు. అంటే ఇప్పుడు మరి స్పెషల్స్ అంటే అమెరికనైజ్డ్ అండ్ ఇండియన్, తెలుగు, మరి ఏం స్పెషల్స్ పెట్టారు? ఫుడ్ ఫుడ్ అబ్సల్యూట్లీ ఫుడ్ ఎవరికి ఎస్పెషల్ ఇక్కడ లోకల్ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు ఇండియన్ ఫుడ్ అనగానే చాలా ఎక్సైట్ అవుతారు. సో అందరికీ బాగా నచ్చేది ఇక్కడ తెల్లవాళ్ళకి ఎస్పెషల్లీ బటర్ చికెన్. సో బటర్ చికెన్ నాన్ తో పాటు అఫ్కోర్స్ బిర్యానీ, వెజ్ అప్టైజర్, నాన్ వెజ్ అప్టైజర్, అట్లా ఫుల్ మీల్స్ అలాంగ్ విత్ ద డెజర్ట్ ఆఫ్ గులాబ్ జామున్ వీఆర్ సర్వింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ ష్యూర్ ఎవ్రీబడి గోస్ విత్ హ్యాపీ టమ్మీ ఆల్సో. Mr. Robert Rockford served in the U.S. Navy from 1985 to 2018. He earned a bachelor's degree from Massachusetts Maritime Academy in 1985 and a graduate's degree from the U.S. Naval War College in 2011. Mr. Robert Rockford, also known as Rocky, is running for election for the U.S. House of Representatives to represent Florida's 14th Congressional District. సో మనతో పాటు ఉన్నారు అమెరికన్ కాంగ్రెస్ లీడర్, ఆయనతో మాట్లాడదాం. హలో సార్, హౌ ఆర్ యూ? ఐ యామ్ వెల్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ. కెన్ యూ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఇండియన్ క్రిస్టియన్ డే? Oh, you know, I think that this is such a wonderful opportunity to bring in so many different cultures that all recognize Christianity as the foundation, you know, and even though Christianity is not huge in India, it is still part of the foundation of the country. You know, I'm a huge supporter of the Indian people and how you help society and what you do for our society. And I'm a huge proponent of the H-1B visa. And when I get to Congress, I want to expand the H-1B visa requirements. And I want to focus in on Indian people because you are the ones that bring the majority of that ability. There's just so much opportunity here that we are missing as a country, the U.S., by not being smart about how we approach immigration and visas.
అమెరికాలో ఇండియన్ క్రిస్టియన్ డే. ఇంతమంది తెలుగువారు అలాగే అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్టియన్ డే సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది యుఎస్లో ఇలా జరుగుతుంది? అసలు ఇవాళ ఐసీడి ఇండియన్ క్రిస్టియన్ డే టాంపాలో మొదటిసారి చేస్తున్నాము. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ ఫీలింగ్. ఇంత గ్రాండ్ సక్సెస్ అయినందుకు వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద ఈవెంట్. Indian Christian Day, bless them with mighty blessings so that they can continue to bless others in your name.